హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఈ వీడియోలో మనము ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై యూజింగ్ డిటర్మినెంట్ మెథడ్ ఓకే డిటర్మినెంట్ మెథడ్ యూజ్ చేసి మనం ర్యాంక్ అనేది ఎలా అవుట్ చేయాలి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఓకే ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అయితే సాల్వ్ చేస్తున్నాను ఓకే ఎవరు అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అనేది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే ఏదైనా మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ర్యాంక్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అని దాని గురించి అయితే మనం చూద్దాం కొన్ని ట్రిక్స్ కూడా ఇస్తాను ఓకే ఇప్పుడు డిటర్మినెంట్ మెథడ్ చూద్దాం ఏమిటని ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ డినోటెడ్ బై రో ఆఫ్ ఏ ఓకే ఏదైనా ర్యాంక్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇలా డినోట్ చేస్తాం ర్యాంక్ ఆఫ్ ఏ అని ఓకే

ర్యాంక్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ ఎన్ అదే ఇఫ్ డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు జీరో వచ్చింది అనుకోండి దెన్ ర్యాంక్ అనేది ఆల్వేస్ లెస్ దెన్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఓకే ఆల్వేస్ లెస్ దెన్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈక్వల్ ఉంటుంది ఇప్పుడు సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్ చూద్దాం ఫోస్ట్ రిజల్ట్ చూడండి ఇఫ్ ఏ ఈజ్ ఎన్ బై మ్యాట్రిక్స్ దెన్ ర్యాంక్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఓకే ఇప్పుడు ఏదన్నా ఎన్బైన్ మ్యాట్రిక్స్ అయితే మనకి ర్యాంక్ అనేది ఆల్వేస్ ఎన్ బై ఎన్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ మనం డిటర్మినెంట్ మెథడ్ చూసాం కదా ఇప్పుడు ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ ఉంటే మనకి ర్యాంక్ అనేది ఈక్వల్ టు ఎన్ ఉంటుంది లేకుంటే లెస్ దెన్ ఎన్ ఉంటుంది ఓకే అంటే దాని మీనింగ్ ఏమి మనకి ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ ఏదైనా ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ ఇస్తే ర్యాంక్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే ఈక్వల్ టు ఎన్ ఉంటుంది లేకుంటే లెస్ దెన్ ఎన్ ఉంటుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ రిజల్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ ఎన్ ఓకే ఈ రిజల్ట్ ఎలా వచ్చిందని నెక్స్ట్ రిజల్ట్లో మనం తెలుసుకుందాం ఇఫ్ ఏ ఈజ్ ఇస్ ఎంబైఎన్ మ్యాట్రిక్స్ ఇది ఎన్ బై ఎన్బైన్ మ్యాట్రిక్స్ అంతే బట్ ఎనీ ఎంబై ఎన్ మ్యాట్రిక్స్ దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ ఆర్ మినిమమ్ ఆఫ్ కామ ఎన్ ఓకే ఇదైతే ఇంపార్టెంట్ మీకు ఓకే ఈ రిజల్ట్ కూడా దీని నుండే వచ్చింది మనకి ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఎస్ లెస్ ఆర్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ ఎం కామ ఎన్ ఓకే ఇక్కడ ఎమ్ ఎన్ఏ ఓకే ఎమ్ దగ్గర ఎన్ఏ ఉంది కాబట్టి ఇది ఎన్ కామ ఎన్ ఓకే మనకి ఇప్పుడు ఏమొస్తుంది ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ లెస్ ఆర్ ఈక్వల్ టు ఎన్ఏ ఉంది కాబట్టి ఎన్ వస్తుంది ఇక్కడ ఓకే మినిమం ఆఫ్ ఎన్ కామ ఎన్ రెండింటిలో తక్కువగా ఉన్నది ఆర్డర్ ఇక్కడ సేమ్ రెండు సేమే కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఓకే ఈ రిజల్ట్ ఎలా వచ్చిందో తెలిసింది కదా మీకు ఫస్ట్ రిజల్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఓకే ఇది మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు ఫస్ట్ సొల్యూషన్ చూడండి దీని ఆర్డర్ ఎంత ఫస్ట్ దీని ఆర్డర్ త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ దిస్ ఈస్ త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ అంటే దిస్ ఈస్ స్క్వేర్ మ్యాట్రిక్సా దిస్ ఈస్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే డైరెక్ట్ గా డిటర్మినేంట్ మెథడ్ అని యూజ్ చేయండి ఓకే వెరీ సింప్లెస్ట్ మెథడ్ అంటే డిటర్మినెంట్ మెథడ్ ఓకే మీకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే డిటర్మినెంట్ మెథడ్ యూజ్ చేయండి డైరెక్ట్ గా నవ్వు సింప్లీ ఫైన్ డిటర్మినెంట్ అండ్ ఆర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంతా త్రీ బై త్రీ ఓకే దీని డిటర్మినెంట్ అయితే అవుట్ చేయండి దీని డిటర్మినెంట్ అయితే సాల్వ్ చేయండి దీని సాల్వ్ చేస్తే మనకి డిటర్మినెంట్ వాల్యూ అనేది ఫోర్ వస్తుంది దిస్ ఫోర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఓకే దిస్ ఈస్ నాన్ జీరో వాల్యూ ఓకే నాట్ ఈక్వల్ టు జీరో దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఈక్వల్ జీరో అంటే ర్యాంక్ అనేది ఈక్వల్ టు ఆర్డర్ ఉంటుంది దీని ఆర్డర్ ఎంత త్రీ బై త్రీ కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు త్రీ ఓకే ఇదైతే అర్థమైంది కదా మీకు ఈ క్వశ్చన్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఓకే ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ ఓకే ఈ మ్యాట్రిక్స్ అనేది మనకి ఎలా వస్తు ఎలా ఉంది ఇది దిస్ ఈజ్ ది ఫోర్ బై ఫోర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇది ఓకే ద గివ్ ఎన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఫోర్ బై ఫోర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్

ఓకే మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్ కానీ లేకుంటే అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ కానీ లేకుంటే లోవర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ కానీ ఈ త్రీ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏది ఉన్నా మనకి డిటర్మినెంట్ అనేది డైరెక్ట్ గా ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎంట్రీస్ ఇదైతే రిజల్ట్ గుర్తుపెట్టుకోండి ఓకే ఈ త్రీ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏది ఉన్నా మనకి డైరెక్ట్ గా డిటర్మినెంట్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎంట్రీస్ ఓకే దీని ప్రోడక్ట్ ఆఫ్ డయాగ్నల్ ఎంట్రీస్ ఏమి వన్ 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 కదా దీని డిటర్మినెంట్ ఏమొస్తుంది మనకి వన్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరోనా

దీనికైతే డిటర్మినెంట్ ఫైంట్ పాయింట్ చేయండి ఇఫ్ యు ఫైండ్ డిటర్మినెంట్ ఆఫ్ ది అబో మ్యాట్రిక్స్ వి గెట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే వి గెట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ జీరో మనకి దీనికైతే అయితే డిటర్మినెంట్ అనేది ఈక్వల్ టు జీరో వచ్చిందా దీనికి డిటెర్మినెంట్ వాల్యూ అనేది జీరో వచ్చింది డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు మనకి డిటెర్మినెంట్ వాల్యూ అనేది జీరో వస్తే మనకి ర్యాంక్ అనేది ఏమైతుంది మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దెన్ ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత దీనికి త్రీ ఓకే మనకి ర్యాంక్ అనేది ఇప్పుడు ఏమైతుంది లెస్ దెన్ త్రీ ఉంది ఓకే ఇప్పుడు లెస్ దెన్ త్రీ అంటే మనకి పాజిబిలిటీస్ దిస్ ఇస్ నాన్ జీరో నాన్ జీరో రో కాబట్టి సారీ నాన్ జీరో మ్యాట్రిక్స్ కాబట్టి మనకి పాజిబిలిటీస్ ఏముంటుంది ర్యాంక్ అనేది వన్ ఉంటుంది లేకుంటే టూ ఉంటుంది ఓకే ఇప్పుడు ర్యాంక్ అనేది లెస్ దెన్ త్రీ అంటే దట్ ఈస్ ద మీనింగ్ అదే కదా లెస్ దెన్ త్రీ అంటే వన్ లేకుంటే టూ ర్యాంక్ అనేది మనకి పాజిబిలిటీస్ వన్ ఉంటుంది లేకుంటే టూ ఉంటుంది ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా దీని ర్యాంక్ ఎంత కావాలంటే వి హౌ టు ఫైండ్ ది డిటర్మినెంట్ ఆఫ్ మైనర్స్ ఓకే ఏదో ఒక మైనర్ దీంట్లో ఉన్న లేకుంటే సింపుల్ గా చెప్పాలంటే సబ్ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ లో ఉన్న ఏదో ఒక సబ్ మ్యాట్రిక్స్ ది డిటర్మినెంట్ అనేది ఫైన్ వచ్చేయండి సపోజ్ చూడండి దీన్ని సబ్ దీని దైతే నేను అవుట్ చేస్తాను డిటర్మినెంట్ దీనిది దీన్ని ఒక మ్యాట్రిక్స్ అనుకుంటున్నా వన్ టూ ఫోర్ వన్ త్రీ దిస్ ఇస్ టూ బై టూనా ఎస్ సార్ నువ్వు దీని డిటర్మినెంట్ అయితే ఫైండ్ అవుట్ దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది మైనర్ ఓకే దీంట్లో ఏదో ఒక మైనర్ తీసుకో ఇదే అని కాకూడదు మీరు ఇదన్నా తీసుకోండి కలిసి ఉంటే ఓకే ఏదో ఒకటి మైనర్ అయితే తీసుకొని మీరు చెక్ చేయండి ఎప్పుడు మనకి డిటర్మినెంట్ వాల్యూ అనేది ఈక్వల్ టు జీరో వచ్చినప్పుడు ఆర్డర్ అనేది లెస్ దెన్ త్రీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇలా మైనర్ అని చెక్ చేయండి ఇప్పుడు చెక్ చేసి దీని డిటర్మెంట్ అవుట్ చేయండి ఏమొస్తుంది త్రీ టూ జీరో సిక్స్ మైనస్ మైనస్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ ఫోర్ ఎంత టూ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరోనా ఓకే టూ ఈజ్ నాట్ ఈక్వల్ జీరో అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ దిస్ మైనర్ ఆర్డర్ ఆఫ్ దిస్ మైనర్ ఎంత ఉంది టూ ఓకే ఇప్పుడు దిన్ ఓల్ మ్యాట్రిక్స్ ది ర్యాంక్ ఎంత మనకి టూ ఓకే అర్థమైంది కదా మీకు ఓకే ఇదైతే క్లియర్ అయింది కదా చూడండి ఇప్పుడు డిటర్మినెంట్ వాల్యూ అనేది ఈక్వల్ టు జీరో వచ్చింది అనుకోండి ది దాడర్ ఎంత త్రీ ఉంది అంటే మనకి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇప్పుడు లెస్ దెన్ త్రీ ఉంటుంది ఓకే మనకి టూ పాజిబిలిటీస్ ఉంటుంది ర్యాంక్ది ఉంటే వన్ ఉంటుంది ర్యాంకు లేకుంటే టూ ఉంటుంది ఓకే అర్థమైంది దిస్ ఇస్ నాన్ జీరో రోకా సారీ నాన్ జీరో మ్యాట్రిక్స్ కాబట్టి మనకి ర్యాంక్ అనేది వన్ ఉంటుంది లేకుండా టూ ఉంటుంది నేను పదే పదే నాన్ జీరో మ్యాట్రిక్స్ అని వడ్ చేస్తున్నా మేము కంఫ్యూజ్ కానీ నాన్ జీరో మ్యాట్రిక్స్ అంటే జీరో కానీ మ్యాట్రిక్స్ అని చూడండి జీరో 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 దిస్ ఈస్ ది జీరో మ్యాట్రిక్స్ దీన్ని మనం జీరో మ్యాట్రిక్స్ అంటాం నాన్ జీరో మ్యాట్రిక్స్ అంటే అట్లీస్ట్ ఒక ఎంట్రీ అయినా నాన్ జీరో ఎలిమెంట్ ఉండాలి ఓకే దిస్ ఈజ్ నాన్ జీరో మ్యాట్రిక్స్ ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ నాన్ జీరో మ్యాట్రిక్స్ అంటాం ఓకే అట్లీస్ట్ ఒకే ఎలిమెంట్ అన్నా మనకి నాన్ జీరో ఎలిమెంట్ ఉండాలి ఓకే జీరో కానీ ఎలిమెంట్ ఏదైనా ఒక ఎలిమెంట్ అన్నా ఉంటే దాన్ని నాన్ జీరో ఎలిమెంట్ అంటాం సారీ నాన్ జీరో మ్యాట్రిక్స్ అంటాం ఓకే క్లియర్ కదా ఇదైతే డౌట్స్ పెట్టుకోకండి మళ్ళీ ఇదైతే క్లియర్ కదా మీకు మళ్ళీ ఇలా ఏమైనా వచ్చిందనుకోండి డైరెక్ట్గా మైనస్ ది డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి ఓకే మైనస్ ది డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మీకు సపోజ్ సపోజ్ దీని మైనర్ కూడాను సపోజ్ ఏమన్నా ఈక్వల్ టు దీని డిటర్మినెంట్ వాల్యూ అనేది ఈక్వల్ టు జీరో అనుకోండి అదేనా మనకి రిమైనింగ్ దిస్ ఈజ్ లెస్ దెన్ త్రీ కాబట్టి మనకి ఆప్షన్ ఏమింగ్ గా వన్ ఏ ఒక మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి ర్యాంక్ అనేది ఏమైతుంది వన్ ఉంటుంది అంతే మనకి ఓకే అర్థమైంది సపోజ్ ఇదైతే నాట్ ఈక్వల్ టు జీరో వచ్చింది ర్యాంక్ అనేది మనకి టూ ఓకే సపోజ్ ఇదేమన్నా ఈక్వల్ టు జీరో అనుకోండి డిటర్మినెంట్ మనకి అనదర్ మనకి చివరి చివరికి మిగిలిన ఒక ఆప్షన్ ఏమిటి ర్యాంక్ది వన్ మాత్రమే ఓకే అంటే మీనింగ్ మనకు ఒక రో మాత్రమే ఉంటుంది ఓకే అర్థమైందా ఇదైతే క్లియర్ కదా ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం ప్రాబ్లం త్రీ ఇది ఎంసీ ఉంటాయి చూడండి ఎంసీ లేకుంటే ఎంఎస్క్యూస్ మల్టిపల్ చాయిస్ క్వశ్చన్ లేకుంటే మల్టిపల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటుంది ఓకే ప్రాబ్లమ్ త్రీ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ది ఎన్ బై ఎన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటున్నాడు ఓకే థింక్ చేయండి ఆప్షన్ ఏ వన్ ఆప్షన్ బిఎన్ ఆప్షన్ ఎన్ ప్లస్ వన్ ఆప్షన్ డి ఎన్ మైనస్ వన్ ఓకే మనం ఆల్రెడీ ఫోర్ బై ఫోర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చూసామా చూడండి దిస్ ఇస్ ఫోర్ బై ఫోర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫోర్ బై ఫోర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మనకి ర్యాంక్ ఎంత వచ్చింది ఫోరా ఆ ఓకే ఇలాగే సేమ్ మనకి ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ తీసుకుంటే మనకి ఈక్వల్ టు ర్యాంక్ అనేది ఏమైతుంది మనకి ఈక్వల్ టు సపోజ్ చూడండి వన్ జీరో 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 వన్ జీరో సపోజ్ అప్ టు వన్ అనుకోను జీరో 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 వన్ జీరో జీరో ఇలా ఉంది అనుకోండి ఆల్సో వన్ ఇది దిస్ ఇస్ ఎన్ బై ఎన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనుకున్నాం దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఓకే దిస్ ఈస్ డిటర్మినెంట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ డైగ్నల్ ఎంట్రీస్ ఓకే అన్ని ఒకటి వన్ 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 అప్ టు ఇంటూ వన్ ఎన్ టైమ్స్ ఉంది ఓకే దిస్ ఈజ్ ఎన్ టైమ్స్ ఉంది వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఇంటూ అన్ సో వన్ వన్ ఎన్ టైమ్స్ ఉంది ఓకే మన దీని అంతా మల్టీప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ఎన్ సారీ వన్ ఎన్ అంటున్నా వన్ వన్ వస్తుంది డిటెర్మినెంట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఏమొస్తుంది మనకి వన్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఓకే ఆర్టికల్ జీరో అంటే ద ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఏజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఆర్డర్ అంత ఎన్ ఇప్పుడు ఆప్షన్ బిఈస్ ది కరెక్ట్ ఆప్షన్ ఓకే ఇలా థింక్ చేయండి లేకుండా సింపుల్గా మీకు ఇంత ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ రాసుకొని కుదరలేకుంటే సింపుల్గా మీరు టూ బై టూ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోండి దీని ఫైండ్ చేయండి త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోండి ఓకే త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోండి దీని ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయండి చెక్ చేయండి ఓకే ఆ తర్వాత ఇన్ జనరల్గా మీరు థింక్ చేసి ఆన్సర్ అనేది సెలెక్ట్ చేయండి ఇక్కడే మనం ఆల్రెడీ చూసాం ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్కి మనకి ర్యాంక్ ఎంత వచ్చింది ఫోర్ ఇలా ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ తీసుకున్న మనకి ఆ ర్యాంక్ అనేది ఎంత వస్తుంది ఎన్ ఓకే సింపుల్ లాజిక్ ఇది ఓకే వాట్ ఈస్ ద పాజిబుల్ ర్యాంక్ ఆఫ్ ది టూ థౌజండ్ ట్వంటీ టూ బై టూ ట్వంటీ టూ మ్యాట్రిక్స్ ఓకే దీని దైతే చెప్పండి

ఇప్పుడు ఎనీ ఎన్ ఎన్ మ్యాట్రిక్స్ ఎనీ ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ లెస్ టు ఎన్ ఉంటుంది ఓకే లేకుంటే సింపుల్ అనదర్ ఇంకొకటి మ్యాట్రిక్స్ తీసుకున్నా ర్యాంక్ ఆఫ్ ఏ టు మినిమం ఆఫ్ ఎం కామ ఎన్ ఓకే ఇది డైరెక్ట్ గా ఇది ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా దీన్ని యూజ్ చేయండి ఓకే దీని ఈ రిజల్ట్ యూజ్ చేస్తే మనకి ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ లెస్ ఆర్ ఈక్వల్ ట్వంటీ 2022 ఓకే ఇప్పుడు మనకి పాజిబుల్ పాజిబుల్ ర్యాంక్స్ ఏమైతుంది మనకి దీనికన్నా టూ థౌజండ్ ట్వంటీ టూ దానికన్నా తక్కువ ఉన్న అన్ని అన్ని నెంబర్స్ కూడా మనకి పాజిబుల్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అయితుంది దీనికి ఈ మ్యాట్రిక్స్ కి ఓకే ఇప్పుడు చూడండి ఏ అనేది ఏమి మనకి ఇప్పుడు మనకి ర్యాంక్ ఆఫ్ ఈజ్ లెస్ దాన్ టూ థౌజండ్ ట్వంటీ అంటే టూ థౌజండ్ సారీ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ దానికన్నా తక్కువ ఉన్న అన్ని నంబర్స్ కూడా మనకి దీనికి పాజిబుల్ ర్యాంక్స్ అనేది అవుతుంది ఓకే ఇప్పుడు చూడండి ర్యాంక్ అనేది మనకి వన్ కూడా పాజిబుల్ ఉంది దిస్ ఈస్ దే సపోజ్ మనకి ఆప్షన్లు ఏమైనా జీరో ఏమైనా ఇచ్చింటే అది కూడా పాజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే సపోజ్ క్వశ్చన్లు ఏమైనా మనకి మెన్షన్ చేసింటే నాన్ జీరో నాన్ జీరో మ్యాట్రిక్స్ అని మెన్షన్ చేసి ఉంటే వన్ నుండి అన్నీ అవుతాయి ఓకే సపోజ్ దట్ ఈస్ జీరో మ్యాట్రిక్స్ జీరో మ్యాట్రిక్స్ ఏమన్నా జీరో మ్యాట్రిక్స్ అయితే జీరో మ్యాట్రిక్స్ అయితే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది జీరో మ్యాట్రిక్స్ అయితే మనకి ర్యాంక్ అనేది జీరో అవుతుంది ఓకే దాని గురించి నెక్స్ట్ చెప్తా మీకు ఓకే ఇప్పుడైతే దీని దీనికైతే ఆప్షన్స్ ఏదైతే కరెక్ట్ అవుతుంది మనకి వన్ కరెక్ట్ అవుతుంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ కూడా కరెక్ట్ అవుతుంది అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ కూడా కరెక్ట్ అవుతుంది బట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈజ్ నాట్ కరెక్ట్ ఓకే మనకి ర్యాంక్ అనేది పాజిబుల్ ర్యాంక్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ దానికన్నా తక్కువ ఉన్న అన్ని నెంబర్స్ కూడా అవుతాయి ఓకే ఇదైతే క్లియర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద పాజిబుల్ ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎయిట్ ఓకే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే ద మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ జీరో అన్నాడు ఓకే మ్యాట్రిక్స్ అండ్ కండిషన్ కండిషన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ జీరో అన్నాడు ఓకే ద మ్యాట్రిక్స్ అనేది నాన్ జీరో ఆర్డర్ ఎంత ఎయిట్ ఓకే ఆర్డర్ ఎయిట్ అయితే మనకి ర్యాంక్ అనేది పాజిబుల్ ర్యాంక్ అనేది లెస్ దాన్ అరికోటి ఎయిట్ ఉంటుంది ఓకే అర్థమవుతుందా ర్యాంక్ అనేది ఏమైతుంది మనకి ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్ ఈస్ లెస్ దరికోటి ఎయిట్ మీరు మీరు సాల్వ్ చేయకుండానే మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ది ర్యాంక్ ఎంత ఉంది అని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఓకే అర్థమవుతుందా వితౌట్ సాల్వింగ్ క్వశ్చన్ వితౌట్ సాల్వింగ్ క్వశ్చన్ మీకు పాజిబల్ ర్యాంక్ పాజిబల్ ర్యాంక్స్ ఎన్ని ఏదేది ఉంది అని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది దీనికైతే చూడండి పాజిబుల్ ర్యాంక్స్ ఏమైతుంది మనకి జీరో అయితే కాదు ఎందుకంటే మనకి కండిషన్ ఇచ్చాడు ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ జీరో అన్నాడు నాన్ జీరో అయితే మనకి ర్యాంక్ అనేది అట్లీస్ట్ వన్ అన్న ఉంటుంది ర్యాంక్ అనేది మనకి అట్లీస్ట్ వన్ అన్న ఉంటుంది గుర్తుపెట్టుకోండి నాన్ జీరో నాన్ జీరో మ్యాట్రిక్స్ అయితే ఓకే జీరో అయితే కాదు జీరో మ్యాట్రిక్స్ అయితే మనకి ర్యాంక్ అనేది డైరెక్ట్ గా జీరో అవుతుంది నాన్ జీరో అయితే మనకి ర్యాంక్ అనేది అప్పుడు జీరో కాదు నాన్ జీరో మ్యాట్రిక్స్ అయితే ర్యాంక్ అనేది ఎప్పుడు మనకి జీరో కాదు ఓకే ఇదైతే గుర్తుపెట్టుకోండి బిఎస్ కరెక్ట్ ఓకే లెస్ దాన్ ఎయిట్ కాబట్టి ఆల్సో కరెక్ట్ డి ఆల్సో కరెక్ట్ ఓకే లెస్ దాన్ ఎయిట్ కాబట్టి మనకు పాజిబుల్ ర్యాంక్స్ ఏమైతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ దీస్ ఆల్ ఆర్ ఇవన్నీ కూడా పాజిబుల్ ర్యాంక్స్ అవుతాయి మనకి ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ త్రీ బై ఫైవ్ మ్యాట్రిక్స్ అన్నాడు ఓకే దీనికి ఏమి మనకి ఎలా పాయింట్ నోట్ చేస్తాం చెప్పండి ర్యాంక్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దినిమం ఆఫ్ త్రీ కమా ఫైవ్ త్రీ కమా ఫైవ్ ఈ రెండిట్లో మినిమం ఏది త్రీనా ర్యాంక్ ఆఫ్ లెస్ దాన్ ఆయర్ ఈక్వల్ టు త్రీ ఓకే ఇప్పుడు మనకి ర్యాంక్ పాజిబుల్ ర్యాంక్ ఏమైతుంది మనకి వన్ ఉంటుంది టూ ఉంటుంది లేకుంటే త్రీ ఉంటుంది ఓకే పాజిబుల్ ర్యాంక్ ఏమైతే మనకి వన్ టూ త్రీ ఈ మూడు కరెక్ట్ ఫైవ్ రాంగ్ ఓకే ఇదైతే క్లియర్ కదా మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎంబైఎన్ ఓకే ఇదైతే థింక్ చేయండి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎంబైఎన్ అన్నాడు ఓకే మీకు ప్రీవియస్గా మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ఏదైనా మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకో జీరో మ్యాట్రిక్స్ సపోజ్ టూ బై టూ జీరో మ్యాట్రిక్స్ తీసుకోండి టూ బై టూ జీరో మ్యాట్రిక్స్ ఓకే దీని డిటర్మినెంట్ ఏమొస్తుంది మనకి జీరోనే వస్తుందా ఓకే జీరోనే వస్తుంది అండ్ దీన్ని ఏదైనా మైనర్ తీసుకోవడానికి కూడా మీకు ఛాన్స్ లేదు అన్ని జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి దీని దీ దీన్ని జీరో మ్యాట్రిక్స్ ర్యాంక్ ఏమైతుంది మనకి జీరోనే అవుతుంది ఓకే ర్యాంక్ అనేది ఏమైతుంది జీరో ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఏమైతుంది జీరో అవుతుంది ఇలా మీరు ఎనీ ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ ఎనీ ఎం ఎంబై ఎన్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోండి ఏనీ ఎంబైఎన్ మ్యాట్రిక్స్ ఇది ఈ మ్యాట్రిక్స్ తీసుకోండి ఓకే ఇది ఎన్ని రూల్స్ ఉన్నాయి టూ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి టూ బై త్రీ జీరో మ్యాట్రిక్స్ టూ బై త్రీ జీరో మ్యాట్రిక్స్ ఇది ఓకే కన్సిడర్ చేస్తే దీన్ని ఏమైతుందో మనకి మనకి జీరో మ్యాట్రిక్స్ అవుతుంది మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్ తీసుకోండి కలిసి ఉంటే ఓకే సపోజ్ త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ తీసుకున్నారనుకోండి ఓకే త్రీ బై త్రీ మ్యాట్రిక్స్ మీరు ఎనీ మ్యాట్రిక్స్ ఎనీ జీరో మ్యాట్రిక్స్ తీసుకోండి మనకి ర్యాంక్ అనేది ఏమైతుంది మనకి జీరోనే అవుతుంది ఓకే దీంట్లో మనకి ఏది ఎలిమెంట్స్ లేదు దీంట్లో కన్సిడర్ చేయడానికి ఓకే దీంట్లో ఏది నాన్ జీరో ఎలిమెంట్స్ ఏది లేదు నాన్ జీరో ఎలిమెంట్స్ ఏది లేదు మనకి డైరెక్ట్గా ఏమవుతుంది ర్యాంక్ ఆఫ్ ది జీరో మ్యాట్రిక్స్ ఏమవుతుంది జీరో డైరెక్ట్గా జీరో అవుతుంది ఆప్షన్ ఈస్ ది కరెక్ట్ బీరాంగ్ సి రాంగ్ డి రాంగ్ ఓకే ఐ హోప్ మీకు ర్యాంక్ ర్యాంక్ పైన కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా ఓకే డిటర్మినెంట్ మెథడ్ అనేది మనకు చాలా చాలా సింప్లెస్ట్ మెథడ్ ఓకే ఎనీ ఎంబైఎన్ మ్యాట్రిక్స్ ఏదైనా ఎంబైఎన్ మ్యాట్రిక్స్ ఇచ్చింటే దాని ర్యాంక్ పాసిబుల్ ర్యాంక్ అనేది ఎంత అవుతుంది అని మనం బై యూజింగ్ దిస్ కండిషన్ యూజ్ చేసి మీరు చెక్ చేసుకోండి ఓకే పాజిబుల్ ర్యాంక్ అనేది మీకు తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో మనము ఎనీ ఇప్పుడు మనం ఎన్ బై ఎన్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ మెథడ్ చూసాం ఓకే నెక్స్ట్ వీడియోస్లో మనము మైనర్ మెథడ్ చూద్దాం మైనర్ మెథడ్ అండ్ రో రిడ్యూస్డ్ ఎక్లామ్ ఫామ్ మెథడ్ అండ్ నార్మల్ మెథడ్ ఓకే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం దీస్ మెథడ్స్ గురించి అయితే మనము చాలా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఓకే ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోస్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్